సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరీకి రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో R&R మినిస్టర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. నియోజకవర్గంలోని మెట్టు, దౌతాబాద్, హైదరాబాద్ బ్రిడ్జ్ వయా తిమ్మాపూర్, పద్మనాభంపల్లి మీదుగా రోడ్డు నిర్మాణానికి 25 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే మొండిచింత నుండి బేగంపేట వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు 7 కోట్లు మంజూరు చేయాలని, అదేవిధంగా చేగుంట బోనాల రోడ్డు నిర్మాణానికి 70 లక్షలు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డికి విన్నవించామని తెలిపారు. ఇందుకు సానుకూలంగా మంత్రి స్పందించారని, నిధుల మంజూరీకి హామీ ఇచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.